ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభములు. క్రైస్తవ సాహిత్యములో తెలుగు కవులు అనే శీర్షికపై కొంతమంది కవులను గురించి నేను మీతో మాట్లాడుతున్నా. ఇంతవరకు శ్రీ ముంగమూరి దేవదాస్ గారు, శ్రీ బేతాల జాను గారు, శ్రీ చిక్కాల పౌలస్ గారి గురించి నేను మీతో మాట్లాడాను. వారిని గురించి మీరు ఇంకా చూడకపోతే దయచేసి నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోలను గూర్చినటువంటి లింక్ ఉంచుతాను, వాటిని ఒకసారి చూడండి. కాకినాడ ప్రాంత కవిశేఖరులలో గొల్లపల్లి నతానియేలు, చెట్టి భానుమూర్తి, తూలూరు కొర్నేలియస్, ఓగిరాల గాబ్రియేలు, సిరిపురపు కృపాదానం, పుల్లేటికుర్తి రవివర్మ మరియు కళాప్రపూర్ణ తిమోతి జ్ఞానానందం గార్లు కాకినాడ ప్రాంతపు కవులుగా వీరు పేరుగాంచారు. వీరిలో శ్రీ గొల్లపల్లి నతానియేలు గారి గురించి నేటి వీడియోలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్ ఆర్థర్ కాటన్ గారు మన సమైక్య ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చాలని విశేషమైన కృషి చేస్తున్న రోజులు. ఆ రోజుల్లో ఆయన గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఒక ఆనకట్టను నిర్మించారు. ఆ ఆనకట్ట కట్టడం మన ఆంధ్రప్రదేశ్లోని అనేక మంది ప్రజలకు ఒక విధమైన ఆసక్తిని, ఆనందాన్ని కలిగించింది. గనుక ఎంతోమంది ఉత్సాహంతో ఆ ఆనకట్ట పనులలో పాల్గొనడానికి కుతూహలంగా ఆంధ్రప్రదేశ్లోని ఆయా ప్రాంతాల నుండి రాజమండ్రి వచ్చారు. అలా ఆనకట్ట పనుల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఒక కుటుంబము గొల్లపల్లి వీరనాయక్ కుటుంబం. ఈ గొల్లపల్లి వీరనాయక్ కుటుంబము బొబ్బిలి సమీపంలో గొల్లపల్లి అనే గ్రామం నుండి వచ్చారు. వీరు శ్రీకాకుళం జిల్లాలో బోయిలనే ఒక వర్గానికి చెందిన గిరిజనులు. గొల్లపల్లి వీరనాయక్ గారి కుటుంబం వైష్ణవ సాంప్రదాయానుసారంగా నొసట మూడు గీతల బొట్టు పెట్టుకొని ఎంతో నిష్టగా జీవించేవారు. ఈ వీరనాయక్ గారు జానపద గేయాలు పాడటంలో దిట్ట. ఆనకట్ట పనులు జరుగుతుంటే ఈ వీరనాయక్ గారు తన యొక్క మధురమైన కంఠముతో జానపద గేయాలు పాడి కూలీలను ఉత్సాహపరుస్తూ ఉండేవాడు. ఆ వీరనాయక్ గారి యొక్క పాటలను విని సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క సతీమణి ఇతన్ని ఇంటికి పిలిపించుకొని పాటలు పాడించుకొని ఆనందించేది. అంతేగాక ఈ వీరనాయక కుమారుడు అప్పారావును అక్షరాభ్యాసం చేసి ప్రాథమిక విద్య అభ్యసించుటలో సహాయపడింది. కాటన్ దొరగారి యొక్క సతీమణి కూలీల పట్ల చూపించే ఆదరాభిమానాలకు ఆకర్షితుడైనటువంటి ఈ వీరనాయక కుటుంబం, క్రైస్తవులలో ఇంత ప్రేమానురాగాలు ఉంటాయా అని చెప్పి క్రైస్తవ మతాన్ని తీసుకోవటానికి వారు ఇష్టపడ్డారు. అది 1864 జూలై నెలలో వీరనాయక కుటుంబం యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిస్మం తీసుకొని క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. అప్పటికి వీరనాయక యొక్క కుమారుడైన అప్పారావు యొక్క వయసు 16. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ గొల్లపల్లి అప్పారావు తన పేరును గొల్లపల్లి నతానియేలుగా మార్చుకొని రామచంద్రపురం తాలూకా సుభద్రాపురమును కేంద్రంగా చేసుకొని ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క పరిచర్యను చేశారు గొల్లపల్లి నతానియేలు గారు. శ్రీ గొల్లపల్లి నతానియేలు కవి 5వ తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ దేవునిని గూర్చి అనేకమైన పాటలు రాశారు. తాను ప్రాథమిక విద్య అభ్యసిస్తూ ఉన్నప్పుడే కవితాత్మకతను అలవరుచుకున్నారు. తన యొక్క శ్రావ్యమైన గొంతుతో పాటలు పాడి ప్రభువుని ఆరాధిస్తూ సువార్త పరిచర్య చేశారు శ్రీ గొల్లపల్లి నతానియేలు కవి గారు. ఇంటిలో కవిత్వం కాపురం ఉంటే సిరి ఎలా ఉంటుంది? గనుక శ్రీ గొల్లపల్లి నతానియేలు గారి జీవితం అంతా దినదినగండం
నూరేళ్ళాయిష్గానే సాగింది. ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొన్నారు. ఆ ఆటుపోట్లను ఆయన అలవరుచుకొని దేవుని మీద ఆధారపడి పరిచర్య చేశారు. 100 సంవత్సరాల క్రితం గోదావరి పరిసర ప్రాంతాల్లో పరమత సహనం తక్కువ. యేసుక్రీస్తుని ఎవరైనా ప్రకటిస్తుంటే వారిని వెలివేసేవారు, దూషించేవారు, ద్వేషించేవారు. ఒక గిరిజనుడు ఈ గోదావరి ప్రాంతంలో యేసును గూర్చి పాడుతూ సువార్త బోధ చేస్తుంటే అప్పటి మతోన్మాదులు, పరమత సహనం లేనివారు ఈయనను ఎంతగానో బాధించారు. ఇతడు తన సువార్త పరిచర్యలో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా వాటన్నిటినీ చిరునవ్వుతో స్వీకరించిన వాడు శ్రీ నతానియేలు కవి. వీరు రాసిన పాటల్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన పాట దేవుని ప్రేమ ఇదిగో. ఈ పాటను ఈయన ఏ సందర్భంలో రాశారో మీకు తెలుసా? గోదావరి ప్రాంతంలోని మురమండ గ్రామంలో ఇతడు యేసును గూర్చి పాడుతూ సువార్తను బోధిస్తూ ఉంటే ఆ మురమండ గ్రామ పెద్దలు, పరమత సహనం లేని వారు ఈయనను ద్వేషించి దూషించి ఊరి బయటకు గెంటి వేసి ఊరి బయట మండు టెండలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో మనమే అయితే మనను బాధించే వారిని దూషిస్తాం, ద్వేషిస్తాం. కానీ ఈ నతానియేలు కవి దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడు గనుక ఆ బాధకులకే తన యొక్క మధురమైన కంఠముతో పాడి బాధ చేశారు. ఆ సమయంలో ఆ మండు టెండలో రాసిన పాట దేవుని ప్రేమ ఇదిగో అనే పాట. ఈ పాటలో యేసుక్రీస్తు యొక్క జనన, జీవన, మరణ, పునరుద్ధాలను గురించినటువంటి విశేషాలు ఈ పాటలో ఉన్నాయి. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పాట జనాదరణ పొందిన పాటగా నిలిచిపోయింది. దేవుని యొక్క ప్రేమను ప్రదర్శించి దేవుని ప్రేమకు ఒక ఉదాహరణగా నిలిచారు శ్రీ నతానియేలు కవి గారు. ప్రియులారా, ఈరోజు మనం కూడా దేవుని పేరు పెట్టుకున్న మనం దేవుని యొక్క ప్రేమను ప్రదర్శించు వారముగా ఉండాలి. అపొస్తలైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక 3:9 ఇలా అంటాడు, ఆశీర్వాదమునకు వారసునగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఈ గొల్లపల్లి నతానియేలు గారు రాసినటువంటి మరొక అద్భుతమైన పాట ఈరోజు ప్రతి సంఘములో శాఖాభేదం లేకుండా ఒక ప్రత్యేకమైన సందర్భంలో పాడుకొనబడుతోంది. అదే పరదేశులము ప్రియులారా అనే పాట. ప్రియులారా మన పురమిది కాదెపుడు, నిజముగా పురమిది కాదెపుడు. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా, ఎంత సుఖ సంతోషాలు అనుభవించినా ఏదో ఒక పర్యాయము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథములో పేతురు రాసిన 1:11 మనం పరదేశులమును యాత్రికులున్నై ఉన్నాము అని బైబిల్ తెలియచేసింది. ఇదే భావాన్ని భక్తుడు తన కీర్తనలో
చాలా చమత్కారంగా వివరించాడు. ఈ పాట యొక్క భావజాలం భారతీయ వేదాంత ధోరణికి అద్దం పడుతుంది. ఈ పాటలోని చివరి రెండు చరణాల్లోనే క్రైస్తవ్యానికి సంబంధించిన పదాలు ఉంటాయి. మిగిలిన చరణాల్లో మానవ జీవితం యొక్క సారమంతా చమత్కారంగా బోధించాడు నతానియేలు కవి. ఈయన 1914 పండు వృద్ధాప్యములో పరమపదించారు. ఆయన చనిపోయే సమయంలో తన అవసాన దశలో తన బంధువులందరినీ పిలిపించుకొని ఆ బంధువులందరినీ పరికించి చూసి స్తోత్రము చేయరే సోదరులారా అంటూ తన యొక్క చివరి కీర్తనను రాశాడు. స్తోత్రము చేయరే సోదరులారా మన ఆత్మలతో తండ్రిని రాత్రిని మన పరమాత్ముని వాక్కును స్తోత్రముతో కలిపి. ఈ పాటలో మనమందరము ఇప్పుడు ఇక్కడ సమావేశమయ్యాం. మరలా ఈ విధంగా మనము సమావేశం అవుతామో లేదో తెలీదు. గనుక ఒకవేళ మనం ఇక్కడ సమావేశం కాకపోయినా పరలోకంలో మనందరము సమావేశం అవుతామంటూ ఈ పాటలో తన భావాన్ని పలికించాడు కవి. సట మనమందరము కలుసుకుని ఆనందింతుముగా స్తోత్రము చేయరే సోదరులారా మన ఆత్మలతో తండ్రిని రాత్రిని మన పరమాత్ముని వాక్కును స్తోత్రముతో కలిపి. ఈ గొల్లపల్లి నతానియేలు గారు రాసిన అసంఖ్యాకమైన పాటల్లో 14 పాటలు మాత్రమే క్రైస్తవ సంఘమునకు అందుబాటులోనికి వచ్చాయి. ఈ 14 పాటల్లో 6 పాటలు యేసు అనే పేరుతో ప్రారంభమవుతాయి. ఈ విధంగా తనకున్నటువంటి పరిమిత జ్ఞానముతో అపరిమితమైన పరిచర్య చేసి క్రైస్తవ సంఘాన్ని ఉజ్జీవపరచుటలో శ్రీ నతానియేలు కవి గారు కృతార్థుడయ్యాడు. ఈ వర్తమానం వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి, మనకున్న పరిధి చిన్నదైనా మనము దేవుని కొరకు పని చేసినప్పుడు దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. ఈ గొల్లపల్లి నతానియేలు కవి స్వతంత్రంగా పరిచర్య చేసే సేవకులకు, సువార్తికులకు ఒక గొప్ప మాదిరిగా ఈరోజుకి అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇలాగూ తన అవసాన దశ వరకు దేవుని గురించి పాడుతూ విశేషమైన సేవ చేసినటువంటి శ్రీ నతానియేలు కవి ఈరోజు మనందరికీ ఆదర్శం. కనుక మనందరము కూడా దేవుని యొక్క పనిలో ప్రయాసపడటానికి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. ఇదిగో నీ కొరకు ఎంతోమంది భక్తులు శ్రమించారు, స్తుతిస్తూ నిన్ను ఆరాధించారు. మేము ఈ చివరి దినాల్లో ఆ భక్తుల వలనే నిన్ను గురించి సిగ్గుపడకుండా నీ ప్రేమను కనుపరిచే వారముగా మేము ఈ లోకంలో జీవిస్తూ నీ పనిలో నమ్మకంగా ఉండే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.